సో వాట్ ఎవర్ ఈ యానిమల్ సినిమాకి నా రేటింగ్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఎందుకు ఓన్లీ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ వై నాట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ అంటారా నాకు కొంత డిసప్పాయింట్మెంట్ ఉంది ఈ సినిమాతో నేను సందీప్కి అడ్వైజ్ ఇస్తాను అన్నది కూడా దీనికే అవేంటంటే ఫస్ట్ థింగ్ ఎవరేం చెప్పినా ఏ అట్లా కాదు ఇట్లా కాదన్నా అర్జున్ రెడ్డికి యానిమల్కి మధ్య కొంత సిమిలారిటీ ఉన్నదనేది నిజం ఈ రెండింటి మధ్య కామన్గా ఉన్నది సందీప్ రెడ్డి వంగ ఈ రెండు క్యారెక్టర్స్లో మనకి సందీప్ రెడ్డి రిఫ్లెక్ట్ అవుతాడు ఆ హీరోకి ఉన్న అగ్రెసివ్ నేచర్ ఆ ర్యాడికల్ థింకింగ్ అండ్ దట్ రేజ్ ఇవన్నీ అర్జున్ రెడ్డివో లేక రణ్విజయ్వో కాదు సందీప్వి సందీపే రెండు క్యారెక్టర్స్లో రిఫ్లెక్ట్ అయ్యిండు అందుకే నాకు మళ్ళీ ఈ సినిమాలో కూడా అర్జున్ రెడ్డి ఫీల్స్ వచ్చినాయి ఇంకా చెప్పాలంటే ఈ విజయ్ నడిచినా మాట్లాడినా నాకు సందీప్ కనిపిస్తున్నాడు అందులో ఇప్పుడు నేను ఈ యానిమల్కి ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇచ్చిన కదా మరి అర్జున్ రెడ్డికి ఎంత ఇస్తావు అని అడిగితే నేను దానికి డెఫినెట్గా ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇస్తాను ఎందుకంటే అది ఇంకా న్యాచురల్గా చాలా ఆర్గానిక్గా ఉంటుంది కానీ యానిమల్ అలా కాదు ఇది కొంచెం కమర్షియలైజ్డ్ అయింది అండ్ సందీప్ మొత్తం ఆ వన్ వే ఆఫ్ రైటింగ్ ని కొంచెం తగ్గించుకోవాలి అది ముందు బెనిఫిట్ అయినా ఇప్పుడు నెగిటివ్ గా మారుతుంది ఎందుకంటే ఇప్పుడు ఈ యానిమల్లో ఒక సీన్ ఉంటుంది మన సైకాలజిస్ట్ రన్ విజయ్తో మాట్లాడేది ఆ సైకాలజిస్ట్ ని అంత వీక్ గా ఎందుకు చూపించిండో నాకైతే అర్థం కాలేదు ఇంత వీక్ సైకాలజిస్ట్ని నేను ఎక్కడ చూడలేదు కామెడీ మూవీస్లో తప్ప ఇంకా ఇందులో ఇది ఇంకా ప్రాబ్లమేటిక్ ఎందుకంటే ఇండియాలోనే మోస్ట్ రిచెస్ట్ ఫ్యామిలీ హైర్ చేసుకున్న ఒక సైకాలజిస్ట్ అంత వీక్ ఉన్నారంటే వాట్ ఈస్ దట్ బ్రో వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు కన్వే ప్రతి దాంట్లో పర్టికులారిటీ మెయింటైన్ చేసిన నువ్వు ఇక్కడ వదిలేసినావు నీ కంఫర్ట్ ప్రకారం రాసుకున్నావు అనిపించింది ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఒక రైటర్ తన స్టోరీస్లో తన పర్సనల్ లైఫ్ రిఫరెన్సెస్తో రాసుకుంటా ఉంటే అక్కడ రైటర్ వీక్ అన్నట్ట లేదా స్ట్రాంగ్ అన్నట్ట డెఫినెట్గా వీక్ అన్నట్టే ఏ అయినా ఉండాల్సింది క్రియేటివ్ నేచర్ అందులో నుండి చాలా కొత్త క్యారెక్టరైజేషన్స్ క్రియేట్ చేయాలి అలా కాకుండా ఇలా పర్సనల్ రిఫరెన్సెస్తో రాసుకుంటా ఉంటే నువ్వు ఇంకా నీ కంఫర్ట్ జోన్లోనే ఉండి రైటింగ్ చేస్తున్నావు అర్థం అయితే ఇది స్టార్టింగ్లో బాగానే ఉంటుంది ఆడియన్స్కి కూడా కొత్తగానే అనిపిస్తుంది బట్ అది అలా కంటిన్యూ అయితే ఖచ్చితంగా అవుట్డేటెడ్ అయిపోతారు రొటీన్ అయిపోతారు ఎవరైనా సో రైటింగ్ చేసి ఎవరైనా దీని నుండి త్వరగా బయటపడాలి లేకపోతే అది మన రైటింగ్ స్టాండర్డ్స్ని ఎఫెక్ట్ చేయడమే కాకుండా కంఫర్ట్గా అయ్యేలా వేసి మన క్రియేటివ్ స్పేస్ని తగ్గిస్తుంది సో ఇదే నేను సందీప్ చెప్పాలనుకున్న విషయాలు అడ్వైజులు ఈ అడ్వైజులు ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ చెప్పాలనుకున్నా చెప్పేసిన అంతే మీరు కూడా ఈ యానిమల్ మీద ఏమైనా ఒపీనియన్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఇదే ఈ యానిమల్ మీద మా రివ్యూ అండ్ రైటింగ్ వీడియోకి ఒక లైక్ చేసి మా ఫిల్మీ సాగర్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి బాయ్